సో మనకి బెంగాల్ విభజన తర్వాత స్వదేశీ లేదా దానికి వ్యతిరేకంగా వచ్చిన స్వదేశీ లేదా వందే మాతర ఉద్యమం తర్వాత మనకు 1914 నుండి 1919 వరకు జరిగినటువంటి హోమ్ రూల్ ఉద్యమం, ఇది కూడా భారతదేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగిన ఉద్యమాలలో ఇది కూడా అత్యంత ప్రసిద్ధిగాంచిన ఉద్యమంగా మనం చెప్పవచ్చు. సో ఓం రూల్ అంటే అర్థమైంది. ఫస్ట్ ఓం రూల్ అంటే ఇక్కడ స్వయం పాలన, స్వయం పరిపాలన అని అర్థం. యాక్చువల్గా ఓం రూల్ అంటే స్వయం పరిపాలన. సో ఇక్కడ ఓం రూల్ అంటే స్వయం పరిపాలన అని అర్థం. ఈ ఓం రూల్ అనేటటువంటిది భావన ఎలా వచ్చింది, అసలు ఓం రూల్ భావన ఎలా వచ్చింది, ఓం రూల్ ఉద్యమం అనేది ఎలా ప్రారంభమైంది అనేది తెలియాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సినటువంటి వ్యక్తి సో అమెరికా అధ్యక్షుడు అయినటువంటి వుడ్రో విల్సన్. సో ఈ అమెరికా అధ్యక్షుడు అయినటువంటి వుడ్రో విల్సన్ రూపొందించినటువంటి 14 సూత్రాల ఆధారం చేసుకొని, 14 సూత్రాలను ఆధారంగా చేసుకొని ముఖ్యంగా ఈ ఐర్లాండ్ దేశస్థులు పూర్తి స్థాయిలో స్వయం పరిపాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది తమ దేశంలో. ఈ ఐర్లాండ్ దేశస్థులు స్వయం పరిపాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేసినప్పుడు ఈ యొక్క అనిబిసెంట్ ఐరన్ లేడీ ఆఫ్ ఐర్లాండ్గా పేరుగాంచిన ఈ అనిబిసెంట్ ఎవరైతే ఉన్నారో ఈమె ఐర్లాండ్ దేశంలోనే ఉండడం జరిగింది. మొట్టమొదటగా ఈ అనిబిసెంటే ఓం రూల్ అనేటటువంటి ఈ భావనను భారతదేశంలోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన మొట్టమొదటిసారిగా ఆమెకు రావడం, ఆ యొక్క భావనను భారతదేశంలోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన, ఆమెకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో దాని అనుగుణంగా యథావిధిగా అనిబిసెంట్ ఆ ఓం రూల్ అనేటటువంటి భావనను భారతదేశంలోకి తీసుకురావడం, తనకొచ్చిన భావనను భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలా 1916 సెప్టెంబర్ 3వ తారీఖున ఈ యొక్క భావనను ఈమె ఇక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 1916లో ఈమె ఓం రూల్ ఉద్యమ భావనను మొట్టమొదట ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఆ భావన తీసుకొచ్చే సమయానికి ఇదే 1914 జూన్ 16వ తేదీన బర్మాలోని మాండలే జైలించి విడుదలైన బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో, బాలగంగాధర్ తిలక్ ఇదే 1916 ఏప్రిల్ 29వ తేదీన ఈ అనిబిసెంట్తో చేతులు కలిపి వీమకు వచ్చినటువంటి ఈ భావనను పూర్తి స్థాయిలో యథావిధిగా ఈ యొక్క తూచా తప్పకుండా ఆమెతో చేతులు కలిపి ఓం రూల్ లీగ్ అనేటటువంటి భావనను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆమెతో బాలగంగాధర్ తిలక్ చేతులు కలపడం అనేది జరిగింది. ఇద్దరు వేరువేరు ప్రాంతాలలో వేరువేరు సమయాలలో ఈ ఓం రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించి ఓం రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినప్పటికీ ఇద్దరి యొక్క ఉద్యమ భావాలు, ఇద్దరి యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది ఒకటిగా ఉండడం జరిగింది. అది పూర్తి స్థాయి అత్యంత ముఖ్యంగా ఒకే లక్ష్యం ఒకే నినాదంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్కు అల్టిమేటం అనేది జారీ చేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క స్వరాజ్యం, ఇక్కడ స్వరాజ్యం ఆర్ స్వదేశీ, అలాగే భారత విద్యా విధానం, స్వదేశీ అలాగే భారతీయ విద్యా విధానం, అలాగే స్వయం పాలన, స్వదేశీ అనే భావన, భారతీయ విద్యా విధానం, స్వయం పాలన అంటే మనకు భారతీయ విద్యా విధానం అంటే భారతీయులకు బోధించేటటువంటి బోధనలు, ఆ విద్యా బోధన ఏదైతే ఉంటుందో అది ప్రాంతీయ భాషల్లోనే జరగాలి. స్వయం పాలన డిమాండు, స్వదేశీ భావన ఇవి మెయిన్ లక్ష్యాలతో ముఖ్యంగా ఇటు అనిబిసెంట్ ఇటు బాలగంగాధర్ తిలకు ఇద్దరు కూడా వేరువేరు ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని స్థాపించినప్పటికీ ఈ ఇద్దరి యొక్క
భావన ఉద్యమ స్ఫూర్తి అనేటటువంటిది ఒకటిగానే ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అలా ఇద్దరు చేతులు కలిపి భారతదేశంలో హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించడమే కాకుండా హోమ్ రూల్ ఉద్యమాన్ని స్వయం పాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి మొట్టమొదట ఈ ఐర్లాండ్ దేశానికి చెందిన ఈ హోమ్ రూల్ అనేటటువంటి పదాన్ని భారతదేశంలోకి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే శ్యామ్జీ కృష్ణవర్మ. మొట్టమొదట తీసుకొచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే శ్యామ్జీ కృష్ణవర్మ. ఈ ఐర్లాండ్ దేశానికి చెందిన హోమ్ రూల్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోకి ఆ భావనను తీసుకొచ్చింది ఈ యొక్క శ్యామ్జీ కృష్ణవర్మ అనేది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఈ యొక్క అనిబిసెంట్ మరియు ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రవేశపెట్టిన హోమ్ రూల్ లీగ్ ఈ సంస్థ ఏదైతే ఉందో దీని యొక్క ఉద్యమ లక్ష్యాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, దేనికోసం వాళ్ళు పోరాటం చేశారు అనేది ఒకసారి చూసుకుంటే, ఇక్కడ మెయిన్ స్వరాజ్య సాధన, రెండోది భారతీయులందరినీ కూడా స్వరాజ్య సాధన, అలాగే భారతీయులను ఒకే గొడుగు కిందికి అంటే ఒకే ఛత్రం కిందికి తీసుకురావడం, ఒకే తాటిపైకి తీసుకురావడం అని అర్థం. ఒకే గొడుగు కిందికి తీసుకురావడం అంటే ఒక వాళ్ళలో జాతీయ భావాలు నింపి దేశ ఐక్యత స్ఫూర్తిని నింపడం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంలో స్వీయ దేశీయ ప్రభుత్వాన్ని సాధింపచేయడం, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్న వాళ్ళ యొక్క చేతుల్లోనే వాళ్ళ అధికారం ఉన్నప్పుడే స్వీయ దేశీయ ప్రభుత్వం భారతదేశానికి స్వయం పాలన సాధించుకునేలా చేయడం, అలాగే ప్రతి ఒక్కరిలో రాజకీయ అవగాహనను రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడం, ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయ అవగాహనను అలాగే రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అనేటటువంటిది. అలాగే ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో గ్రంథాలయాలు, అలాగే మనకు ముఖ్యమైనటువంటి సభలు, అలాగే సమావేశాలను ఏర్పాటు చేసేటటువంటి వీలు కల్పించుకోవడం. ముఖ్యమైన ప్రాంతాలలో గ్రంథాలయాలు కానీ, ముఖ్యమైన సభలు కానీ, సమావేశాలు కానీ ఏర్పాటు చేసుకోవడం, వాటిని నిర్వహించుకునేటటువంటి హక్కును పొందడం. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా హోమ్ రూల్ లీగ్ అనే సంస్థ, హోమ్ రూల్ ఉద్యమం పేరిట వాళ్ళు ఏర్పాటు చేసుకొని పోరాటం చేసుకోవడానికి ముఖ్య కారణమైన లక్ష్యాలు. స్వరాజ్య సాధన, అలాగే భారతీయులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం, వారిలో జాతీయత భావాలు నింపడం, అలాగే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంటూ స్వీయ దేశీయ ప్రభుత్వాన్ని సాధింపజేసుకోవడం అంటే స్వయం పాలన, స్వయం అధికారాలను సంపాదించుకోవడం, ప్రతి ఒక్క భారతీయుల్లో రాజకీయ అవగాహన, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించేలా పోరాటం చేయడం, అలాగే ముఖ్యమైన ప్రాంతాలలో గ్రంథాలయాలు, సభలు, అలాగే సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిని ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా ఈ యొక్క లక్ష్యాలు, హోమ్ రూల్ లీగ్ సంస్థకు సంబంధించినటువంటి లక్ష్యాలు. అలాగే ఇక్కడ మనకు మరి ఇక్కడ హోమ్ రూల్ లీగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ హోమ్ రూల్ లీగ్ను తిలక్ మరియు అనిబిసెంట్ ఇద్దరు కూడా వేరువేరు ప్రాంతాలలో వేరువేరు సమయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది, అంటే స్థాపించడం జరిగింది. మరి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే, తిలక్ స్థాపించిన ఇండియన్ హోమ్ రూల్ లీగ్, ఇది 1916 ఏప్రిల్ 28న స్థాపించబడ్డది. ఎక్కడ స్థాపించబడ్డది, దేని కేంద్రంగా చేసుకొని, పూణే కేంద్రంగా చేసుకొని స్థాపించబడింది, అవునా? మరి పూణే కేంద్రంగా చేసుకొని స్థాపించబడ్డ దీనికి అధ్యక్షుడుగా ఉన్నది ఎవరు అంటే, ఇక్కడ మనకు జోసెఫ్ బాప్టిస్టా, అలాగే ఇక్కడ మనకు దీనికి కార్యదర్శిగా ఉన్నది ఇక్కడ ఎవరంటే కేల్కర్.
మరి ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ స్థాపించిన ఇండియన్ ఓం రిలీగ్ మొదటి సమావేశము, ప్రథమ సమావేశము ఎక్కడ జరిగింది? ప్రథమ సమావేశం అంటే కర్ణాటకలోని బెల్గాం. మొత్తం ఇక్కడ ఎన్ని శాఖలు, ఎంతమంది సభ్యులు అంటే 14,000 మంది సభ్యులు ఉంటే ఇక్కడ శాఖలు వచ్చేసి మనకు 6 శాఖలు. మరి ఈ తిలక్ సంబంధించిన స్థాపించిన ఇండియన్ ఓం రూల్ లీగ్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ ఓం రూల్ లీగ్ సంస్థ ముందుకు తీసుకెళ్లిన, ఈ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లిన తిలక్ స్థాపించిన పత్రికలు ఏమిటి అన్నప్పుడు కేసరి మరాఠా పత్రికలు, కేసరి మరాఠా. సో తిలక్ స్థాపించిన ఇండియన్ ఓం రూల్ లీగ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది అంటే 1916 ఏప్రిల్ 29వ తేదీన పూణేను కేంద్రంగా చేసుకొని స్థాపించబడ్డది లేదా ఏర్పాటు చేయబడ్డది. ఈ ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడు జోసెఫ్ బాప్టిస్టా ఉంటే, కార్యదర్శిగా కేల్కర్ ఉన్నాడు. సో దీని మొదటి సమావేశం కర్ణాటకలోని బెల్గాం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 14,000 టోటల్ అయితే, మరి ఒక శాఖల సంఖ్య 6. సో మరి ఇక్కడ కేసరి మరాఠా అనేటటువంటి తిలక్ స్థాపించిన ఈ 2 పత్రికలు ఈ యొక్క ఇండియన్ ఓం రూల్ లీగ్ సంస్థకు సంబంధించిన లక్ష్యాలను, ఉద్యమ భావాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి ఇక్కడ 2వ చూస్తే అనిబీ సెయింట్ స్థాపించిన అఖిల భారత ఓం రూల్ లీగ్. ఇది ఇండియన్ ఓం రూల్ లీగ్, ఇది అఖిల భారత ఓం రూల్ లీగ్. మరి 1916 సెప్టెంబర్ 3వ తారీఖున అడయార్ ప్రధాన కేంద్రంగా చేసుకొని ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ గౌరవ అధ్యక్షుడిగా, అధ్యక్షురాలుగా ఉన్నది, శాశ్వత అధ్యక్షురాలుగా ఉన్నది అనిబీ సెంటు. సో గౌరవ అధ్యక్షుడిగా ఉన్నది ఎవరంటే ఇక్కడ సుబ్రహ్మణ్యం అయ్యర్. గౌరవ అధ్యక్షుడిగా ఉన్నది ఎవరంటే సుబ్రహ్మణ్యం అయ్యర్. సో ఇక్కడ మనకు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నది జార్జ్ అరుండెల్. మరి ఈ అఖిల భారత ఓం రూల్ లీగ్ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఇక్కడ టోటల్గా మద్రాసులో జరిగింది. మరి ఈ అఖిల భారత ఓం రూల్ లీగ్ ఏదైతే ఉందో, ఈ అఖిల భారత ఓం రూల్ లీగ్ మరి మొత్తము సభ్యుల సంఖ్య 7,000 అంటే, మరి శాఖల సంఖ్య 200, సభ్యుల సంఖ్య 7,000 మంది అంటే దాదాపు యావత్ భారతదేశం మొత్తం కూడా ఓం రూల్ లీగ్, అఖిల భారత ఓం రూల్ లీగ్ శాఖలు అనేవి ఎక్కువగా స్థాపించబడ్డాయి. తిలక్ కంటే అనిబీ సెంటియే ఎక్కువ, బట్ సభ్యుల సంఖ్య 7,000 మాత్రమే. మరి అఖిల భారత ఓం రూల్ లీగ్ సంస్థకు సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లినటువంటి మరి అనిబీ సెంట్ స్థాపించిన పత్రికలు ఏమైనా ఉన్నాయా అంటే, ఇక్కడ చూస్తే మనకు కామన్ వీల్ అనేటటువంటి పత్రికతో పాటు మనకు న్యూ ఇండియా అనే పత్రిక. సో కామన్వీల్ అలాగే న్యూ ఇండియా అనేటటువంటి పత్రికలు ప్రధానంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఈ 2 పత్రికలు కూడా అనిబీ సెంట్ స్థాపించినవే. ఈ 2 కూడా అనిబీ సెంట్ స్థాపించిన అఖిల భారత ఓం రూల్ లీగ్ సంస్థ లక్ష్యాలను, ఓం రూల్ ఉద్యమ భావాలను ముందుకు తీసుకెళ్లినటువంటి పత్రికలుగా చెప్పవచ్చు. ఇది మనకు డిఫరెన్స్ బిట్వీన్ తిలక్ స్థాపించిన ఇండియన్ హోమ్ రూల్ లీగ్కి, అలాగే అనిబీ సెంట్ స్థాపించిన అఖిల భారత ఓం రూల్ లీగ్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఫస్ట్ తిలక్ స్థాపించిన హోమ్ రూల్ లీగ్ సంబంధించిన సమాచారం చూద్దాం. ఇందులో ఫస్ట్ 1908లో మనోడ తిలక్ అరెస్ట్ అయ్యి బర్మాలోని మాండలే జైలుకు పోతాడు. పోయి 1914 జూన్ 16వ తారీఖున విడుదలవుతాడు. సో తిలక్ బర్మాలోని మాండలే జైలు నుంచి విడుదలయ్యేసరికి అతివాద త్రయంలో ఒకరైనటువంటి లాలా లజపతి రాయ్ ఎవరైతే ఉన్నారో, ఈయన అమెరికాకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు అరబిందో ఘోష్ ఎవరైతే ఉన్నారో, ఈ అరబిందో ఘోష్ పాండిచ్చేరిలో ఆధ్యాత్మికవాదిగా ఈయన స్థిరపడిపోవడం జరిగింది. సో అతివాద త్రయంలో లాలా లజపతి రాయ్ లేడు, మరొక కీలకమైనటువంటి వ్యక్తి అరబిందో ఘోష్ కూడా లేకపోవడంతో అతివాదుల యొక్క బలం అనేది తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే తిలక్గా విడుదలయ్యాడు. సో వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళిద్దరిలో కీలకమైన వీళ్ళిద్దరు లేరు.
సో అతివాదుల బలం తగ్గింది. మళ్ళీ అతివాదుల బలం పుంజుకోవడానికి 1915 జూన్ 20వ తారీఖున ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ బొంబాయి రాష్ట్ర రాజకీయ సమ్మేళన ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరుగుతుంది. 1915 జూన్ 20వ తారీఖున బొంబాయి రాష్ట్ర రాజకీయ సమ్మేళన ఆహ్వాన సంఘానికి ఎప్పుడైతే అతివాద త్రయంలో ముఖ్యుడిగా అగ్రగణ్యుడిగా చెప్పబడ్డ బాలగంగాధర్ తిలక్ ఎన్నిక కాబడ్డాడో, కోల్పోయిన అతివాదుల అటువంటి బలం మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క గోపాలకృష్ణ గోకులే మితవాద నాయకుల్లో గోపాలకృష్ణ గోకులే, అలాగే ఫిరోజ్ షా మెహతా గోపాలకృష్ణ గోకులే అలాగే ఫిరోజ్ షా మెహతాల యొక్క మరణంతో మరలా పూర్తి స్థాయిలో ఐఎన్సీలో చేరే అవకాశం తిలక్కు దక్కడమే కాదు, దాని మీద ఆధిపత్యం సంపాదించే అవకాశం కూడా బాలగంగాధర్ తిలక్కి లభించడం అనేది జరిగింది ఒక వరంలాగా. అందుకనే ఈ యొక్క హోమ్ రూల్ లీగ్ను 1916 ఏప్రిల్ 28వ తారీఖున స్థాపించి హోమ్ రూల్ లీగ్ అనేటటువంటి సంస్థకు సంబంధించినటువంటి దాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ చెప్పడం జరిగింది. ఏంటి స్టేట్మెంట్ అంటే, ఈ హోమ్ రూల్ లీగ్ అనేది ఒక జగన్నాథుని రథం లాంటిది. ఇప్పుడు ఈ హోమ్ రూల్ లీగ్ మనకు జగన్నాథుని రథం ఏ విధంగా ఉంటుందో దాన్ని లాగడానికి ఈ యొక్క కొంత సమయం పడుతుందో, అలాగే స్వరాజ్య సాధన కూడా, స్వరాజ్య సాధన అనే ఈ యొక్క జగన్నాథుడు పూరి జగన్నాథుని రథం లాంటిది స్వరాజ్య సాధన. ఆ స్వరాజ్యన సాధన సంపాదించుకోవాలంటే స్వరాజ్య సాధనగా అంటే పూరి జగన్నాథుని రథంగా చెప్పబడ్డ స్వరాజ్య సాధనని లాగాలంటే ఈ యొక్క హోమ్ రూల్ లీగ్ అనేటటువంటిది ఆధారం అవసరం, బట్ కొంత సమయం పడుతుంది. అంతేకాదు హోమ్ రూల్ లీగ్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక అంతర్భాగమని ఇది, కానీ ఇందులో ఈ యొక్క ఆంగ్లేయ అధికారులు బదులు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అంటే భారతీయ ప్రభుత్వ అధికారులు ఈ యొక్క ఆంగ్లేయ అధికారుల స్థానంలో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చూపే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి హోమ్ రూల్ లీగ్ యొక్క ప్రధాన విధి లేదా కర్తవ్యం లేదా ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది బాలగంగాధర్ తిలక్. అందులో ముఖ్యంగా 1916లో జరిగిన లక్నో సమావేశంతో పాటు ఈ యొక్క లక్నో ఒప్పందం అనేటటువంటివి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించిన వాటిల్లో ముఖ్యమైనవిగా చెప్పవచ్చును. మరి అందులో లక్నో కలయిక అంటే ఏమిటి, ఇది తెలియాలంటే ఫస్ట్ మనకు 1907 సూరత్లో జరిగిన ఐఎన్సి సమావేశంలో అభిప్రాయ భేదాల కారణంగా ఐఎన్సి నాయకులు మితవాద నాయకులుగా అతివాద నాయకులుగా విడిపోవడం జరిగింది. మళ్ళీ 9 సంవత్సరాలకంటే 1916 లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన ఏసి మజుందార్ అంటే అంబికాచరణ్ మజుందార్ అధ్యక్షత వహించిన ఈ 1916 లక్నో ఐఎన్సి సమావేశంలో ఏనాడో 1907 రాజ్బియారీ బోస్ అధ్యక్షత వహించిన ఈ సూరత్ ఐఎన్సి సమావేశంలో విడిపోయిన మితవాదులు అతివాదులు మళ్ళీ లక్నో ఐఎన్సి సమావేశం 1916లో ఇదే తిలక్ మరియు అనిబీసెంట్ వీళ్ళిద్దరి కృషి వలన ఈ యొక్క మితవాదులు అతివాదులు కలిసిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ లక్నో సమావేశం ఐఎన్సి సమావేశంలో మితవాదులు అతివాదులు ఒకటయ్యారో భారత స్వాతంత్ర ఉద్యమ భావాలకు సంబంధించిన పోరాటం శక్తి అనేది పుంజుకోవడం అనేది జరిగింది. ఇందులో అత్యంత ముఖ్యంగా ఈ ఐఎన్సి సమావేశాల్లో 1916 ఐఎన్సి సమావేశం లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశం బాలగంగాధర్ తిలక్కి అదృష్టంగా భావించిన సమావేశంగా చెప్తారు. ఎందుకంటే ఈ సమావేశంలో ఈ కోల్పోయిన బలం తిలక్కి కలిసి వచ్చినట్టయింది. అప్పటివరకు మితవాదులు లేకుండా ఒంటరిగా పోరాటం చేసినటువంటి వీరు మితవాదుల కలయికతో పూర్తి స్థాయి శక్తివంతులుగా ఉంటూ పూర్తి
స్థాయి పోరాటంలోకి ప్రతి ఒక్కరిని సమిదలుగా మార్చి ఆంగ్లేయులను తరిమి తరిమి కొట్టాలనేటటువంటి భావనతో తిలక్ మళ్ళీ జన్మించినటువంటి ఆ క్షణంగా భావించాడు ఈ లక్నో సమావేశాన్ని. అంతేకాదు ఈ ఆనందంలో తిలక్ అనుచరులు ఇదే సమావేశంలో సక్సెస్ఫుల్ అయినాక ఈ సమావేశం అనంతరం వెంటనే ఐఎన్సీలో చేరడం జరిగింది తిలక్ యొక్క అనుచరులు. మరి ఈ లక్నో ఒప్పందం అంటే ఏమిటి? ఇక్కడ మితవాదులు అతివాదులు కలిశారు. మరి ఈ లక్నో ఒప్పందం ఏమిటయ్యా అంటే ఇక్కడ ముస్లిం లీగును కూడా కలుపుకున్నటువంటి క్షణం. అంటే ఇక్కడ ఐఎన్సీ నాయకులు మితవాదులు అతివాదులు ప్లస్ ఈ ముస్లిం లీగ్, అంతవరకు ముస్లిం లీగు బెంగాల్ విభజనను స్వాగతించింది, కానీ 1916కి వచ్చేసరికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మితవాదులు అతివాదులు అనే ఐఎన్సీ నాయకులతో ముస్లిం లీగ్ కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఉద్యమించడానికి వీళ్ళతో చేతులు కలపడం అనేది జరిగింది. అది కూడా వీళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చినటువంటి విషయంగా మనం చెప్పవచ్చును. అంతేకాదు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ముస్లిం లీగుకు ప్రధానమైనటువంటి కర్తకర్మ క్రియగా ఉన్నటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. సో ఈ మహమ్మద్ అలీ జిన్నా ఈ యొక్క ఐఎన్సీ నాయకులతో చేతులు కలిపాడు. సంయుక్తంగా వీరితో కలిసి పోరాటం చేయాలి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ మహమ్మద్ అలీ జిన్నాను అంబాసిడర్ ఆఫ్ ద హిందూ ముస్లిం యూనిటీ అంటే హిందూ ముస్లింల ఐక్యతకు రాయభారి వంటి వాడిగా చెప్పబడ్డవాడు ఈ మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నానే లక్నో ఒడంబడికలో భాగంగానే ఈ ఐఎన్సీ నాయకులతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఈ మితవాద అతివాద నాయకులతో పాటు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ మితవాద నాయకులతో అతివాద నాయకులతో కలిసి పోరాటం చేయడానికి ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఎస్పెషల్లీ ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగానే ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా బొంబాయి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాడు. హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా బొంబాయి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే మహమ్మద్ అలీ జిన్నా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దాంట్లో మరి హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా ముఖ్యంగా ఎవరెవరు ఏ ప్రాంతం నుండి వారు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు అంటే ఇక్కడ బొంబాయి ప్రాంతంలో మహమ్మద్ అలీ జిన్నా ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా కింద పూర్తి బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి ఇక్కడ మోరేశ్వర్ అభ్యంకర్. మరి ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపిన వారు ఆంధ్ర ప్రాంతంలో ఎవరంటే ఇక్కడ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. అలాగే ఇక్కడ అలహాబాద్ నుంచి నడిపింది ఎవరయ్యా అంటే హోమ్ రూల్ ఉద్యమాన్ని మోతీలాల్ నెహ్రూ. మరి కలకత్తా నుంచి ఎవరయ్యా అంటే ఇక్కడ జితేంద్రనాథ్ ముఖర్జీ చక్రవర్తి. అలాగే ఇక్కడ జితేంద్రనాథ్ ముఖర్జీ చక్రవర్తి బెనర్జీ. మరి మద్రాసు నుంచి ఎవరంటే ఇక్కడ రామస్వామి అయ్యర్. ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక బీరార్లో ఇక్కడ బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్ర. ఎందుకంటే ఇక్కడ తిలక్ సంబంధించినటువంటి ఈ హోమ్ రూల్ లీగ్ అనేటటువంటి సంస్థ ఈ యొక్క మొత్తం దాని కార్యకలాపాలు కేవలం బొంబాయి మినహాయించి మొత్తం మహారాష్ట్ర అలాగే కర్ణాటక అలాగే బీహార్తో పాటు మధ్యప్రదేశ్లో మాత్రం మొత్తం వ్యాపించి ఉంది. సో ఇక ఇక్కడ దాదాపు మొత్తం భారతదేశం అంటే దాదాపు ఇందాక చెప్పాను 200 శాఖలు అన్నాను. సో దాదాపు మొత్తం భారతదేశం
అనిబీ సెంట్ అని చెప్పవచ్చును, అనిబీ సెంట్. సో ఇది మనకు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఎవరు అంటే వీళ్ళు బొంబాయి నుంచి మోరేశ్వర బెంకర్, ఆంధ్ర నుంచి గాడిసర్ల అరవత్తమరావు. అందుకనే ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని పూర్తిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు కాబట్టి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అనే ఆంధ్ర నాయకుణ్ణి ఆంధ్ర తిలక్గా అభివర్ణిస్తారు. ఆంధ్ర తిలక్ ఎవరిని? గాడిచెర్ల హరిసర్వత్. అలహాబాద్ మోతీలాల్ నెహ్రూ, అలాగే మహారాష్ట్ర కర్ణాటక బీరార్. సో ఇక్కడ మన బాలగంగాధర్ తిలక్, మద్రాసులో రామస్వామి అయ్యర్, అలాగే దాదాపు భారతదేశం మొత్తం కూడా అనిబీ సెంట్. ఇక కలకత్తాలో చూసుకుంటే జితేంద్రనాథ్ ముఖర్జీ, చక్రవర్తి, అలాగే బెనర్జీ వీళ్ళంతా కూడా.